Hi everybody, this is Dr. Prashanth, Consultant Surgical Gastroenterologist, HPB and Laparoscopic Surgeon. ఈ రోజు మనం గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ట్రైటిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ రోజుల్లో గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది కడుపు నొప్పి, కడుపు మంట అని వస్తుంటారు. అందరికీ గ్యాస్ట్రైటిస్ ప్రాబబ్లీ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి వస్తూ ఉంటారు. సో బేసికలీ వాట్ ఈస్ గ్యాస్ట్రైటిస్? గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే కడుపు లోపల భాగం, అంటే లోపల పొర ఏదైతే ఉంటుందో ఆర్ ఇన్నర్ మ్యూకోజా, అది బాగా వాపెక్కడం, వాపెక్కి చిన్న 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 చిన్నగా ఎరోజన్స్ ఆర్ అల్సర్స్ అంటాం, అట్లా ఫామ్ కావడం, అది గ్యాస్ట్రైటిస్ యాక్చువల్ మీనింగ్. ఇది ఎందుకు వస్తుంది? బేసిక్గా గ్యాస్ట్రైటిస్ అన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా కామన్గా వినిపించే ప్రాబ్లం. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే బయట మనకు ఉన్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల, అంటే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ అన్హెల్దీ టైమింగ్ ఆర్ అన్హెల్దీ ఫుడ్ ఇంటేక్ ఇవి ఉండడం వల్ల, అంటే బ్రేక్ఫాస్ట్ మెల్లగా 10 o'clock 11 o'clock చేయడం, లంచ్ ఒక 3-4 చేయడం, మిడ్ నైట్ డిన్నర్ చేయడం, ఆర్ ఇష్టం ఉన్నట్టు ఫుడ్ తీసుకోవడం, బాగా అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం, వీటి వల్ల ఆ లోపల ఏదైతే స్టమక్ లోపల ఏదైతే మ్యూకోజా ఉంటుందో దాన్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల విపరీతమైన కడుపు నొప్పి, కడుపు మంట రావడం, ఇది బేసిక్గా గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఇదే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే అస్సలు బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం, కూర్చున్న చోటునే ఏసీ రూమ్లో ఉండడం, ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చినాక కూర్చున్న దగ్గరనే వర్క్ చేసుకోవడం, అక్కడనే తిండి తినడం, వెరీ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువైపోయింది. ఇదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, బాగా చాలామంది నెగ్లెక్ట్ చేసేది స్ట్రెస్ ఫ్యాక్టర్. స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా స్టమక్కి రిలేటివ్గా బ్లడ్ సప్లై తగ్గిపోయి లోపల ఉన్న మ్యూకోజా ఇస్కీమిక్ అంటాం, అంటే బ్లడ్ సప్లై తక్కువ కావడం వల్ల దానికి ఇన్సల్ట్ జరిగి గ్యాస్ట్రైటిస్ బాగా ఎక్కువైపోతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ గ్యాస్ట్రైటిస్. ఇవే కాకుండా అదర్ రీజన్ ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్, అంటే అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దీనివల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వచ్చిన పేషెంట్ ఏ విధంగా వస్తారు? బేసికలీ కడుపు నొప్పితోనే వస్తారు, లేదంటే కడుపు మంట కాకుండా తేనుపులు రావడం, అంటే బెల్చింగ్స్ అంటాం దాన్ని, విపరీతమైన బెల్చింగ్స్ రావడం, కడుపు నొప్పి, ఛాతి వెనకాల మండుతున్నట్టు. సో ఇవి బేసిక్ సింప్టమ్స్ గ్యాస్ట్రైటిస్కి. చాలామంది అనుకుంటారు గ్యాస్ట్రైటిస్ నార్మల్గా ఒకటి రెండు ప్యాంటాప్ లేదంటే ర్యాంటాక్ లేదంటే ఒమేజ్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల తగ్గిపోతుందేమో అని అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, గ్యాస్ట్రైటిస్ వేరే అదర్ డిసీజెస్ లాగా కూడా అప్పుడప్పుడు ప్రజెంట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు ఈ గ్యాస్ట్రైటిస్ లేదా కడుపు మంట, కడుపు నొప్పి అనేది కామన్ ప్రాబ్లం, ఒక 2-3 టాబ్లెట్లు ఒక 2-3 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేరే అదర్ డిసీజెస్, అంటే గాల్ బ్లాడర్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ప్యాంక్రియా సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇంకా అదర్ ఇష్యూస్ కూడా అప్పుడప్పుడు ఇట్లా గ్యాస్ట్రైటిస్ లాగానే ప్రజెంట్ అవుతారు. సో మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల యాక్చువల్ ప్రాబ్లమ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ప్రాబ్లం పర్టికులర్లీ ఎల్డర్లీస్లో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, అంటే ఒక 40-45 ఇయర్స్ దాటిన తర్వాత డెఫినెట్గా ఇట్లా గ్యాస్ట్రైటిస్, కడుపు నొప్పి, కడుపు మంట ఇట్లా ఉన్నప్పుడు జనరల్గా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైనా సరే ఇట్లా గ్యాస్ట్రైటిస్ సంబంధించిన సింప్టమ్స్, అంటే కడుపు నొప్పి, కడుపు మంట, తేనుపులు, బరువు తగ్గిపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా కన్సర్న్డ్ డాక్టర్ ఆర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి చూపించుకున్నాక ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి ఫర్దర్గా మనం టెస్ట్ అనేవి ఉంటాయి. ఇందులో నిర్ధారణకి మనకి 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి ఎండోస్కోపీ, ఒకటి అల్ట్రాసౌండ్. ఎండోస్కోపీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్, ఎండోస్కోపీ అనేది వెరీ కామన్ ప్రొసీజర్ ఈ రోజుల్లో, అంటే హార్డ్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 1-2 మినిట్స్. అట్లా పైప్ పెట్టి లోపల మొత్తం కడుపు లోపల భాగం మొత్తం చూసి బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్ మనం అసలు గ్యాస్ట్రైటిస్సేనా ఆర్ ఇంకేదైనా అదర్ ప్రాబ్లం ఉందా చూసుకోనికి, సెకండ్ థింగ్ గ్యాస్ట్రైటిస్సే ఉంటే ఎంత సివియర్గా ఉంది గ్యాస్ట్రైటిస్, అంటే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ప్లాన్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే, గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే ఒక అల్సర్ కానీ లేదంటే ఒక బ్లీడింగ్ కానీ లేదంటే ఈ లాంగ్ స్టాండింగ్ అల్సర్ ఉండడం వల్ల అది ఇంకేమన్నా ట్యూమర్ లాగా మారుతుందా, లేదంటే ఈ లాంగ్ స్టాండింగ్ యాసిడిక్ గ్యాస్ట్రైటిస్ కానీ అల్సర్ కానీ అది మొత్తం అంతా హీలింగ్ వెళ్ళిపోయి అది దానివల్ల ఏమన్నా దారి అనేది మూసుకపోతుందా లేదా చూసుకోనికి ఎండోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇదే కాకుండా ఇంకేదైనా డౌట్ఫుల్ రీజన్స్ ఉంటే అక్కడి నుంచి మనం బయోప్సీ తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎండోస్కోపీలో మనము ఆ బ్యాక్టీరియా ఏదైతే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందో దానికి సంబంధించిన టెస్ట్ కూడా చేసి అది ఉంటే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అల్ట్రాసౌండ్. ఇంతకుముందు నేను చెప్పినట్టు అప్పుడప్పుడు గాల్ బ్లాడర్కి సంబంధించిన డిసీజెస్ కానీ లేదంటే ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా గ్యాస్ట్రైటిస్ లాగానే సిమిలర్ కంప్లైంట్స్ ఇవ్వచ్చు.
సో అల్ట్రాసౌండ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, లేదంటే కడుపులో ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా కూడా చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్, గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అనేది టూ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, సెకండ్ది మన మెడికేషన్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజే కాకుండా టైంకి ఫుడ్ తీసుకోవడం అండ్ ఓన్లీ స్ట్రిక్ట్ హోమ్ ఫుడ్ తీసుకోవడం, అంటే బయట కంటామినేటెడ్ ఫుడ్ అట్లాంటివి ఇన్ఫెక్టెడ్ ఫుడ్ ఏం తీసుకోకపోవడం. ఇవే కాకుండా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అంటే మెడిసిన్ సంబంధించింది. దీంట్లో కూడా బేస్డ్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ గ్యాస్ట్రైటిస్, అంటే ఎండోస్కోపీ చేసినప్పుడు ఎంత సివియర్గా ఉందో గ్యాస్ట్రైటిస్, దాన్ని బట్టి మనము ఆ డోజేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా ఒక 2-3 డేస్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ తగ్గినాక మళ్ళీ మానేయడం ఇట్లాంటివి చేయకూడదు. అది ఎప్పుడైనా సరే ఒక ట్రీట్మెంట్ రెజిమెన్, అంటే 2 వీక్స్ ట్రీట్మెంట్ కానీ లేదంటే ఒక 1 మంత్ ట్రీట్మెంట్ కానీ ఉంటుందన్నమాట. అది కంప్లీట్ ఒక కోర్స్ లాగా ఫినిష్ చేయాలి. ఒక 2-3 డేస్ వాడి తగ్గింది కదా అని చెప్పి ఆపేయడం, మళ్ళీ ఒక 1-2 మంత్స్ తర్వాత మళ్ళీ నొప్పితో రావడం ఇట్లాంటివి చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే, లోపల ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కోర్స్ కంప్లీట్గా ఫినిష్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా ఇందాక నేను డిస్క్రైబ్ చేసినట్టు అంటే ఎండోస్కోపీలో కనుక మనకు గ్యాస్ట్రైటిస్కి సంబంధించి కానీ అల్సర్ సంబంధించి కానీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే దానికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. అంటే మోస్ట్లీ అది సర్జికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏదైనా అల్సర్ ఉంటే అల్సర్ కూడా నార్మల్గా మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది, బట్ అప్పుడప్పుడు నాన్ హీలింగ్ అల్సర్స్ అనేవి ఉంటాయి, దానికి సపరేట్గా సర్జికల్ టెక్నిక్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ అల్సర్ ఉండగా క్యాన్సర్ లాగా మారిపోతుంది, సో దానికి సంబంధించిన సర్జికల్ టెక్నిక్ సపరేట్ డిఫికల్ట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు అల్సర్ కనుక హీల్ అయ్యి అది దారి ఆ హీల్ అయినప్పుడు దారి కనుక మూసుకపోతే దానికి మనం సర్జరీ చేసి బైపాస్ రూట్ చేయాల్సి వస్తుంది. సో జనరల్గా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మనము నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇవన్నీ అవాయిడ్ చేయవచ్చు. ఇన్ కేస్ ఏదన్నా కాంప్లికేషన్ ఉన్నా కూడా దాన్ని మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ సర్జరీ కనుక ఫాలో అయితే ఫర్దర్గా మన లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది.